అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హెల్త్ షో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే గనక మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తద్వారా మేమే వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే తెలుస్తుంది మనం ఉదయం వేళ ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వస్తే తెల్లవారుజామున నాలుగు గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాం కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్రలేస్తాం ఇదే బయో చాలా చాలామంది ఎనభై నుంచి తొంభై సంవత్సరాల వయస్సులో చనిపోతారు అని సాధారణంగా నమ్ముతారు యాభై నుంచి అరవై సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనస్సులో గాఢంగా నమ్ముకొని చాలామంది తమ సొంత బయోక్లాక్ను ఏర్పాటు చేసుకున్నారు అందుకే సాధారణంగా యాభై నుంచి అరవై వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు మనం మనకు తెలియకుండానే బయోక్లాక్ను మానసికంగా తప్పుగా సెట్ చేస్తాం చైనాలో చాలామంది ప్రజలు నూట ఇరవై సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు అని నమ్మి అలా మానసికంగా సంసిద్ధులై వారి బయోక్లాక్ను అలా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మిత్రులారా మనం మన బయో గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే తద్వారా మనం కనీసం నూట ఇరవై సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు నలభై నుంచి తొంభై సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి వృద్ధాప్యం అనేది నూట ఇరవై సంవత్సరాలకు మొదలవుతుందని బలంగా నమ్మాలి వెంట్రుకలకు తెల్ల జట్టు ఉంటే సహజ సిద్ధమైన రంగు వేయండి యవ్వనంగా కనిపించే ప్రయత్నం చెయ్యండి ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడా యువతీ యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చెయ్యండి తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో వృద్ధాప్యం కనిపించడానికి మన మనసు అంగీకరించదు మనం తీసుకునే భోజనం కల్తీ అని కలుషితం అనుకుంటూ నెగిటివ్ థాట్స్తో తీసుకోవద్దు ధ్యానశక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైందిగా మారింది ఇది నాకు నిత్య యవ్వనాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు నూట ఇరవై ఏళ్ల జీవితాన్నిస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి లేదంటే రుణాత్మక ఆలోచనల వల్ల మన శరీరంలో నెగిటివ్ ఎంజైమ్లు విడుదలై మన జీర్ణ వ్యవస్థను మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది ఎప్పుడూ చురుగ్గా ఉండండి నడవటానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయండి వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి ఆనందానికి వ్యాధికి పడదు చోట ఇంకొకటి ఉండదు కాబట్టి ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి ప్రతి సమస్యకు కారణం మన మనస్సు మన ఆలోచన విధానం ముఖ్యంగా మన మాట సరదాకు కూడా నాకు ఏజ్ వస్తుంది అనే మాట ననకండి ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా నూట ఐదు సంవత్సరాల వయస్సులోనే కాబట్టి మీ మానసిక బయోక్లాక్ని మీ తక్కువ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోమాకండి ఎకనైనా మీ ఆలోచన దృక్పథాన్ని మార్చుకోండి ద్విశతమానం భవతి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ను ప్రెస్ చేసి యాక్టివ్లో పెట్టుకోండి